ಏನಿದೆ ಅಖಿಲ್ ಬಾಬು ಅದು ಏನಿದೆ मोहन डॉक्टर मेरे अक्सर चूँ मिस्टर अखिल अम्मा मी भार्यना अवन डॉक्टर अवन इंतकी मेरे इकड़नारे నేను ఈ హాస్పిటల్ కు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ని హోల్ ఇండియా తిరుగుతూ ఉంటాను డాక్టర్ నేను రీసెంట్ గా ఒక విఐపి పర్సన్ కు ట్రీట్మెంట్ చేస్తున్నానని చెప్పాను కదా ఆ అవును అతనే మిస్టర్ అఖిల్ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ డాక్టర్ నా ట్రీట్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం నా భార్య కావేరి మెంటల్ హాస్పిటల్ లో పేషెంట్ గా ఉందా లేదా అది చెప్పండి డాక్టర్ అఖిల్ నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నాను ఒక వారం క్రితం కావేరి అనే ఒక డ్రగ్ అడిక్ట్ ప్రెగ్నెంట్ లేడీ రిపోర్ట్స్ నా దగ్గరికి పంపించారు తనకు ఎలాంటి మెంటల్ ఇల్ హెల్త్ లేదని నేనే సర్టిఫై చేశాను బట్ తనే మీ వైఫ్ అని నాకు తెలియదు ఇన్ని రోజులు నేను సఫర్ అయ్యింది నా భార్య కోసమే డాక్టర్ తను ఇప్పుడు ఎక్కడ ఉంది ప్లీజ్ చెప్పండి డాక్టర్ अखिल इप्पुडु तन स्टेटस एंटनेदि ऐ डोंट नो डॉक्टर प्लीज तन हॉस्पिटल लो उंदा लेदा उंटे एक्कड उंदि असल तन एयर रूम लो उंदि सेफ गा उंदा लेदा अखिल बाबू कूल मिस्टर अखिल कूल मुंदु मीरु कूर्चोंडि कूर्चोंडि एला कूल गा उंटां डॉक्टर ओक प्रेग्नेंट लेडीनी ड्रग एडिक्ट अनि चेप्तुन्नारु ड्रग रॉकेट लो उंदनि चेप्तुन्नारु असल इक्कड एं जरुगुतुंदि एवरिदंता चेस्तुन्नारु ఒక అమ్మాయి కురాల్ని డ్రగ్ కేసులో ఇరికించి ఆడుకుంటున్నారా మీరు డాక్టర్ తనని మెంటల్ హాస్పిటల్ కి తీసుకొచ్చారా లేదా ఒకవేళ తీసుకొస్తే చెప్పండి అఖిల్ మన ఫ్యామిలీ మెంబర్ సో వి షుడ్ హెల్ప్ హిమ్ అఖిల్ గారు నేను షాక్ లో ఉండి మాట్లాడలేకపోతున్నాను తను మీ వైఫ్ అనే నాకు తెలియదు హాస్పిటల్లో 24 అవర్స్ ఉంచి మళ్ళీ తీసుకెళ్లారు ఎప్పుడు తీసుకెళ్లారు జస్ట్ ఇందాకే నా భార్యని తీసుకెళ్ళింది ఎవరు ఏ డిపార్ట్మెంట్ తీసుకెళ్లారు వాడు ఎవరు కమ్ ఆన్ చెప్పండి చెప్పండి డాక్టర్ అఖిల్ బాబు ఈ డాక్టర్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు అరే అఖిల్ ఏంటిది స్టాప్ ఇట్ చెప్పు
చెప్తావా లేదా అయ్యో అఖిల్ ప్లీజ్ అఖిల్ నా మాట విను చెప్తావా లేదా చెప్పురా చెప్పు 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 ఓస్కర్ ఓస్కర్ ఏంటి దౌర్జన్యం ఈయన భార్య గురించి మాకేం తెలుసు పేషెంట్స్ ఇక్కడికి వస్తారు ట్రీట్మెంట్ చేస్తాం వెళ్ళిపోతారు ఎందుకు అరెస్ట్ చేశారు కేసు ఏంటో అని మాకెలా తెలుస్తుంది డాక్టర్ టేక్ దిస్ ఏ కేసు మీద పేషెంట్ వచ్చిందో మీకు తెలియదా అబద్ధం చెప్పకండి మిస్టర్ అఖిల్ డాక్టర్ సాబ్ని సీరియస్ గా పట్టించుకోరు లీవ్ ఇట్ సరే 24 అవర్స్ నా భార్య ఈ హాస్పిటల్లోనే ఉందని చెప్తున్నారు కదా తను ఏ రూమ్ లో ఉంచారో చెప్పండి కమాన్ చెప్పండి సతానంద్ అఖిల్ బాబు సదానంద్ ఎవరు మోహన్ కావేరి ఇంతకు ముందు రూమ్లో గోడ మీద మెంటల్ హాస్పిటల్ అని క్లూ రాసింది ఈ గోడ మీద సదానంద్ అని క్లూ రాసింది అంటే అసలు సూత్రధారి ఈ సదానంద్ అని కావేరి క్లూ ఇచ్చింది మోహన్ మోహన్ పద లాస్ట్ మినిట్ లో ఆ రఘునందన్ వల్ల నా ప్లాన్స్ మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి మీ ప్లాన్ లోకి తను లేట్ గా ఎంట్రీ ఇప్పించారు ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు ఆ కావేరిని సాక్ష్యాలు లేకుండా చంపేయండి అదంతా ఈజీ కాదు సత్య గారు ఈజీ కాదని నీకు చెప్తున్నాను ఆల్రెడీ అఖిల్ కావేరి కోసం వెతుక్కుంటూ చాలా దగ్గరికి వచ్చేసాడు వాడికి అసలు కావేరి గురించి క్లూ ఎలా దొరికింది శత్రువు సక్సెస్ గురించి కాదు వాడిని చావు దెబ్బ కొట్టడం గురించి ఆలోచిద్దాం సత్య గారు ఆల్రెడీ సదానంద్ తో డీల్ సెట్ అయింది హాఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేశాను ఓకే వాడు నువ్వు కలిసి ఆ కావేరిని ఫినిష్ చేయండి మీకు ఎంత కావాలన్న అమౌంట్ ఇస్తా డీల్ ఓకే కానీ మీ ప్రాణాలు పోయినా సరే నా పేరు బయటికి రాకూడదు యు డోంట్ వరీ అలాగే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ప్లాన్స్ వేసిన ఆ కావేరిని వదిలించుకోలేకపోతున్నాను ఏదో ఒక ప్లాన్ చెప్పండి అనసూయ పిన్ని
ఏంటి పిన్ని మాట్లాడరు సత్య నేను ఇప్పుడే వచ్చాను ఏదో అంటున్నావు సరిగా వినిపించలేదు సత్య వినిపించలేదా అసలు మధ్య చెవులు షార్ప్గా పంచేయట్లేదు సత్య సరే వెళ్ళలేదు అంటున్నారుగా అలాగే ఉండండి ఓసి దినమ్మ కడుపు మాడా ఇంట్లో నుండి పారిపోయిన కావేరిని చంపమని ఎవరికో చెప్తుందేంటి అంత కన్ఫ్యూజన్ గా ఉంది ఓ నాయనో కర్మ कावेरी ना पर्सनल कस्टडी लो कावेरी हस्बैंड की नी गुरिंची तेलिसिपोयि उंटुंदि मेंटल हास्पिटल वरकु वच्चारंटे खच्चितंगा तेलिसे उंटुंदि अयिते कावेरीनी चंपेस्तारा रिस्क अन्नि वैपुल नुंची उंदि खच्चितंगा चंपे तीरालि एलागो चंपुतुन्नावु कदा कत्तिकि रेंडु वैपुला 10 उंडेला चूसुको वर्कौट अवुतुंदि अखिल बेंड अवुताडा भार्य कोसम एंत डब्बैना इस्ताडु
మిషన్ లో నీ క్యారెక్టర్ ఫినిష్ అయ్యింది. వీడు నార్కో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న చీడ పొరుగు. కావేరమ్మను కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి తనని ఎలా జైలుకి పంపాలో ప్లాన్ మొత్తం డిజైన్ చేసుకున్నాడు. మిస్టర్ సదానంద్, ఎలా ఉన్నావు? మిస్టర్ అఖిల్, నువ్వు ఫోన్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని నీ ప్రైవేట్ దందా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? నీ భార్య లాంటి విఐపి పార్టీ ఎప్పుడో ఒకసారి తగులుతుంది. లక్కుంటే లావిష్గా సెటిల్ అవుతాం. నీ లెక్క సెటిల్ చేయడానికే ఫోన్ చేశాను సదానంద్. నీ లక్కు నీ భార్య అని తెలుసు మిస్టర్ అఖిల్. నా భార్యని క్షేమంగా చూసుకో. అది నువ్విచ్చే క్యాష్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా దగ్గర నీ అవినీతి చిట్టా చిప్ మొత్తం ఉంది. నీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇమ్మంటావా? సాటిస్ఫాక్షన్ లేని జాబ్ ఉన్నా లేకున్నా ఐ డోంట్ కేర్. ముందు నేను చెప్పేది విను. నీకు నీ భార్య ప్రాణాలతో కావాలంటే 20 కోట్ల క్యాష్ రెడీ చేసుకుని ఉండు, ఫోన్ చేస్తాను. సదానంద్, కావేరమ్మ క్షేమంగానే ఉంది కదా అఖిల్ బాబు? కావేరి సేఫ్గానే ఉంది మోహన్. మరి ఆ రఘునందన్ని ఎవరు చంపారు? నాకెందుకో ఆ జ్వాలామాలిని రఘునందన్ కూతురు కాదనిపిస్తుంది. మరి హాస్పిటల్లో నీకెలా పరిచయం చేశాడు? అదే నాకు అర్థం కావట్లేదు అఖిల్ బాబు. ఇన్ని రోజులు మన కావేరమ్మ స్థానంలో ఉన్న ఆ కావేరికి నిజంగా ప్రెగ్నెన్సీ లేదా? కేవలం నటించిందా? ఎంతో ప్రాణంగా కావేరమ్మని ప్రేమించిన మీరు అసలు కావేరమ్మని గుర్తుపట్టకుండా ఎలా మోసపోయారు? మోసపోవడం కాదు, నమ్మక ద్రోహం జరిగింది. మన వెనకే ఉండి ఎవరో పెద్ద ప్లాన్ చేశారు. కావేరిని చాలా ప్లాండ్గా ఇరికించారు. అసలు కావేరి మన దగ్గర నుంచి ఎప్పుడు ఎలా మిస్ అయిందో కూడా తెలియకుండా మోసం చేశారు. కేవలం డబ్బు కోసం కావేరిని ఈ డ్రగ్ కేసులో ఇరికించలేదు. నిజమే అఖిల్ బాబు, డబ్బు కోసమే అయితే అప్పుడే బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర డబ్బులు లాగేవాళ్ళు. కావేరిని కిడ్నాప్ చేసి తన ప్లేస్లో ఇంకో కావేరిని తీసుకొచ్చారు. అదే అదే నాకు అర్థం కాని మిస్టరీ. ఆ కావేరి ఎవరు, ఎందుకు వచ్చింది? బతుకున్న నా భార్య కావేరి నుంచి నన్ను దూరం చేయడానికి ఈ ప్లాన్ వేశారనిపిస్తుంది మోహన్. అంత అవసరం ఎవరికుంది అఖిల్ బాబు? ఈ విషయాలన్నీ మనం ఆ సతానంద్ దగ్గర నుంచి తెలుసుకోవాలి.
ना భార్యని కిడ్నాప్ చేసి ఈ డ్రగ్ కేసులో ఇరికించాలని ప్లాన్ చేసింది ఎవరు? ప్లాన్ అంతా నాదే. నీకు డబ్బు కావాలనుకుంటే డ్రగ్ మాఫియా నుంచి కోట్లు లాగొచ్చు. ఆ సోర్స్ వదిలేసి అమాయకురాలైన నా భార్య జోలికి ఎందుకు వచ్చావు? నా శత్రువులు ఎవరో నీకు డీల్ ఇచ్చారు, వాళ్ళెవరో నాకు తెలియాలి.